పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము రెండవ అధ్యాయం, రూతు గ్రంథం రెండవ అధ్యాయము 17 వచనం, 2:17. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దాన్ని దొర్లగొట్టగా అవి దాదాపు తూమిడి అవలాయను. చూడండి, వచనంలో రూతు అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. రూతు బోయాజు యొక్క చేనులో అస్తమయం వరకు, అంటే సూర్యుడు అస్తమించేంత వరకు ఏం చేస్తా ఉంది? పరి ఏరుకుంటా ఉంది. బోయాజు యొక్క పొలంలో సూర్యుడు అస్తమించేంత వరకు రూతు పని చేస్తా ఉంది, పరిగెడుతూ ఉంది. అంటే సూర్యుడు అస్తమించేంత వరకు ఆమె పని చేస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మనం కూడా ప్రభు రాకడ వరకు, మనము ఈ లోకం విడిచిపెట్టేంత వరకు ఏం చేయాలంటే, ఇలాగా ప్రభు కొరకై పనిచేసే వారంగా ఉండాలి. రూత్ ఎలాగైతే బోయాజ్ యొక్క పొలములో పనిచేస్తూ ఉందో, మనం కూడా మన ప్రభు కొరకై పనిచేసే వారంగా, మన ప్రభు కొరకై పరిచయం చేసే వారంగా ఉండాలి. మనము ప్రభు కొరకు చేస్తున్న పరిచర్య విధానం ఏ రీతిగా ఉంది? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క పని విషయాల్లో, పరిచయ విషయాల్లో ఎంతో నిర్లక్ష్య వైఖరి మనం కలిగి ఉంటా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో సింహము ప్రభు యొక్క పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ వచ్చినట్లుగా రాయబడి ఉంది. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం, అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. చూడండి, వచనంలో సింహము ఆ ప్రవక్తను చంపినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో మరి యూదా దేశము నుండి ఒక ప్రవక్త బేతేలులోకి వచ్చినట్లుగా రాయబడి ఉంది. ఎక్కడి నుండి? యూదా దేశము నుండి బేతేలులోకి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్తకు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ మార్గాన్ని తెలుతావో ఆ మార్గాన్ని తిరిగి రాకుండా వేరొక మార్గం గుండా తిరిగి రమ్మని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే, నీవు బేతేలులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీవు అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పాడు. అయితే ఈ ప్రవక్త మోసపరచబడ్డాడు, వేరే ఒక ముసలి ప్రవక్త ద్వారా మోసపరచబడి ఆ ముసలి ప్రవక్త ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేశాడు. ఆ విధంగా దేవుని యొక్క మాటకు అవిధేత చూపించి దేవునికి ఎంతో తిరుగుబాటు చేస్తా వచ్చాడు ఈ ప్రవక్త. ఆ విధంగా అక్కడ భోజనం చేసి, దేవుడు భోజనం చేయొద్దన్నాడు కదా, చేయొద్దన్నా కూడా భోజనం చేశాడు. చేసి గాడిద మీద ఎక్కి తొరస్తా ఉంటే దేవుడు సింహానికి ఆజ్ఞాపించాడు ఆ ప్రవక్తను చంపమని. కాబట్టి ఇప్పుడు దేవునికి అవిధేయత చూపించినటువంటి, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆయన దైవజనుడు ఆ ప్రవక్తను ఆ సింహం ఏం చేసిందంటే చంపింది. చంపి అలాగే అక్కడ నిలవబడి ఉంది, గాడిద కూడా అక్కడే నిలవబడి ఉంది. దేవుడి సింహానికి అప్పగించిన పని ఏంటంటే ఆ ప్రవక్తను చంపాలి, ఏమాత్రం గాడిదను కానీ ఆ ప్రవక్త కలియబరంగా తినకుండా నిలవబడి ఉండాలి అక్కడ. ఈ పనిని దేవుడు ఆ సింహానికి అప్పగించాడు.
అప్పగించినప్పుడు ఆ సింహం ఏం చేస్తా వచ్చింది. దేవుడు అప్పగించిన ఆ పనిని ఎంతో శ్రద్ధతో చేస్తా వచ్చింది. చంపింది ఏమాత్రం తినకుండా అలాగే అక్కడ నిలవబడి ఉంది. ఆ దాన్ని పోయేవాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కనీసం గాడిదను కూడా చీర్చలేదు ఆ సింహము, అంటే గాడిదను కూడా చంపి తినలేదు. అలాగే అక్కడ దేవుడు ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పని మాత్రమే మరి ఎంతో శ్రద్ధతో చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేస్తే ఆ సింహానికి బాగా ఆకలి అవుతుంది అనుకున్నామంటూ, ఆ సింహానికి బాగా ఆకలి అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు ఆ సింహము ఈ వ్యక్తి ప్రవక్త కనుక ఈ ప్రవక్త దేహాన్ని తింటాం ఎందుకు అని చెప్పి ఆ దేహం వదిలిపెట్టేసి గాడిదను తినే అవకాశం ఉంది, కానీ గాడిదను కూడా తినలేదు. ఆకలి ఉన్నా కూడా ఎదుట ఆహారం ఉంది కానీ తినలేదు. ఎందుకంటే దేవుడు తినే పని అప్పగించదా, ఏ పని అప్పగించదా, తినమని చెప్పదా. ఏం చెప్పాడు ఆ ప్రవక్తను చంపాలి, నువ్వు అలాగే అక్కడ నిలవబడాలి. నిలవబడే పని అప్పగించాడు. నిలవబడి పని అప్పగిస్తే ఏం చేస్తున్నా సింహము, నిలబడే ఉంది. తిను అనే పని అప్పగించిన దేవుడు ఏం అప్పగించాడు, నిలబడే పని అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు నిలబడే పని ఏం చేస్తుంది, మనం ఏం చేస్తాము, బాగా ఆకలి అవుతుంది, ఆహారం ముందుంది, దేవుడు తినకుండా అలాగే ఉంచమన్నాడు, ఏం చేస్తాం, కొంచెం తింటే ఏమైతే అనుకుని తినేస్తాం. గమనించండి, నిలవబడమని చెప్తే నిలవబడిందంటే పిల్లరా, ఆ విధంగా దేవుడి యొక్క పని ఆ సింహం చేస్తున్నట్లు మనం గమనిస్తాం. దేవుని పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంది. మనమైతే నిలవబడమని దేవుడు చెప్తే తింటాం, ఆ సింహం అయితే నిలబడమని చెప్తే నిలబడతా ఉంది, మరి ఏమాత్రం ఆ యొక్క గాడిద తినలేదు, ఆ ప్రవక్త కలియబడాన్ని కూడా ముట్టుకోలేదు. కాబట్టి సింహము దేవుని పనిని ఎంతో శ్రద్ధతో నమ్మకంగా చేసినట్లుగా మనం గమనిస్తా వచ్చినాం. అలాగే చూడండి, రాజుల మొదటి గ్రంథంలోని 17వ అధ్యాయము 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెన మాంసమును అతని ఎదుటకు తీసుకుని వచ్చి చూడెను, అతడు వాగునీరు త్రాగుచు వచ్చి. చూడండి, వచనంలో కాకుల గురించి రాయబడి ఉంది. కాకులకు దేవుడు ఏ పని అప్పగించాడు అంటే, మీరు ఉదయమున అస్తమయమున రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియాకి వండి అని చెప్పాడు. రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియాకి వండి అని దేవుడు ఆ కాపులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ కాపులు ఏం చేస్తా వచ్చినాయంటే, దేవుడు అప్పగించినటువంటి పనిని ఎంతో శ్రద్ధగా ఎంతో నమ్మకంగా చేస్తా వచ్చినట్లుగా మనము గమనిస్తూ వచ్చినాం. పిల్లరా, ఆ యొక్క కాకులు రొట్టె మాంసాన్ని మరి ఆ నోడుతో పట్టుకుని తీసుకొచ్చి ఏలియాకి ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఆ కాకులు మా ఆకలితో ఉన్న కాకులు అని మనం అనుకుంటే, ఆహారం ఎక్కడుంది, వాటి నోట్లోనే ఉంది, కానీ ఆకలి ఉన్నా కూడా అవి ఏమాత్రము తినలేదు. ఆకలి ఉన్నా కూడా ఏమాత్రం తినలేదు, తినకుండా దేవుడు అప్పగించినట్టుగా మన కాకులు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ వచ్చినాయి. ఏలియాను తీసుకెళ్ళి ఆ రొట్టె మాంసం ఇస్తూ వచ్చినాయి. ఆ సింహానికి ఆహారము కళ్ళ ముందే ఉన్నా మరి తినకుండా దేవుడు ఏ పని అయితే చేయమని చెప్పాడు ఆ పనే చేస్తూ వచ్చింది. మరి కాకులు కూడా వాటి నోట్లోనే ఆహారం ఉంది కానీ అవి తినలేదు. దేవుడు ఎలాగూ చేయమని చెప్పాడు పనిని అలాగే ఆ కాకులు చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే సింహము దేవుని పనిని
నమ్మక శ్రద్ధగా చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాకులు కూడా దేవుని యొక్క పనిని శ్రద్ధతో నమ్మకంగా చేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. ఇలాగా ఆ ప్రభు మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కుని తన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఇంకా ఎంత నమ్మకంగా దేవుని యొక్క పని చేయాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు సింహాల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వలేదు, కాకుల కొరకు తన ప్రాణాన్ని అర్పించలేదు. ఎవరి కొరకు అర్పించాడు? మన కొరకు అర్పించి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇలాగా సింహము కాకులు దేవుని పని విషయంలో అంతా మరి శ్రద్ధ కలిగి ఉంటే ఆ ప్రభు రక్తం చేత కొనబడినటువంటి మనము ఇంకా ఎంత శ్రద్ధగా దేవుని పని చేయాలి, ఇంకెంత శ్రద్ధగా దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, ఇంకెంత నమ్మకంగా దేవుని కొరకై మనము పరిచర్య చేసేవారంగా ఉండాలి. చేస్తున్నామా నమ్మకంగా దేవుని యొక్క పరిచర్యని, చేస్తున్నామా నమ్మకంగా దేవుని యొక్క పనిని? చాలామంది విశ్వాసులుగా రోజుకు 2 అధ్యాయాలు వాక్యం చదువుకుని వాళ్ళు అనేక మంది ఉంటా ఉన్నారు. సరైనటువంటి మరి ప్రార్థన జీవితము లేని వారుగా చాలామంది ఉంటా ఉంటారు. దేవుని కార్యాల విషయంలో చాలామంది ఎంతో నిర్లక్ష్య విధానంలో కొనసాగుతూ ఉంటారు. ఇలాగా ఆ విధంగా ఉంటే మంచిది కాదు. మన జీవితంలో దేవుని పని ఎంతో నమ్మకంగా చేసేవారంగా మనము ఉండాలి. ఈ సమయంలో సూర్యుడు అస్తమించే వరకు అనే ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు మనం చూస్తూ వచ్చాము. మొదటి విషయం ఏంటి? దర్యావేషు రాజు సూర్యుడు అస్తమించేంత వరకు దానియేలును విడిపించడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా ప్రయత్నం చేయాలి. మనం చేయవలసిన ప్రయత్నాలు ఏంటో 3 చూస్తూ వచ్చాము. 2వది, మోషే సూర్యుడు అస్తమించేంత వరకు తన చేతులు ఎత్తి అలా ఉంచాడు. చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయడం. మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థనలు, దేవుడు అంగీకరించే ప్రార్థనలు మనం చేయాలి. 3వది, రూతు సూర్యుడు అస్తమించేంత వరకు పోయాదు పొలంలో పని చేస్తూ ఉంది, పరిగెలుకుంటూ ఉంది. మనం కూడా ప్రభు కొరకే పనిచేసే వారంగా, పరిచర్య చేసే వారంగా ఉండాలి, ప్రయత్నం చేసేవారంగా ఉండాలి, ప్రార్థన చేసేవారంగా ఉండాలి, పరిచర్య చేసేవారంగా ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశ్రమ చేసుకుందాము. ఏ విషయాలు మనం తప్పిపోయినాము? ప్రభు సంగతి ఒప్పుకొని మన లోపాలన్నింటి విషయమై క్షమాపణ కొరకు సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క వల్ల మనము పాల్గొంటున్నాము. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయండి.